తెలుగులారా, తెలుగు బిడ్డలారా, ఇప్పుడే బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు కరీంనగర్లో స్పీచ్ ఇస్తున్నారు. నేను జర్నీ చేస్తూ ఆయన స్పీచ్ వింటూ ఆశ్చర్యపోయాను. నడ్డా గారు నా మిత్రులే, నా శిష్యులే. సంగ్రెల్లా ప్రెసిడెన్షియల్ స్వీట్కి వచ్చి నా కొరకు వెయిట్ చేసి నా ప్రెస్ మీట్లో కూర్చొని కరీంనగర్ ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ పెద్దిరెడ్డి గారు ఉంటుండగా నా ప్రెస్ మీట్ సంగ్రెల్లా హోటల్లో జాయిన్ అయ్యాను. ఆయన కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ, కేసీఆర్ గారు ఎంత పెద్ద చోర్, డొక్కాయి, ఇవి అవి అన్ని మోసాలు చేసినాయి. ఒకటి, కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇచ్చారా? రెండు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? మూడు, ఎస్సీకి 3 ఎకరాలు, ఎస్టీకి 2 ఎకరాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు. ఆరు, వాగ్దానాలు చేసిన అనేకమైన అన్ని చెప్పాలంటే ఒకటి నెరవేర్చలేదు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేశారు. అతి త్వరలో వెకేషన్ వాలంటరీ రిటైర్మెంట్ వీఆర్ఎస్ పార్టీ అవుతుందని చెప్పి అన్ని విధాలా కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు అని చెప్పారు. అది నిజమే. తెలంగాణ ప్రజలందరికీ 4 కోట్లకు, 6 కోట్ల ఆంధ్రులకు, 15 కోట్ల తెలుగు ప్రజలకు తెలుసు. కానీ మరి నరేంద్ర మోదీ గారు బీజేపీ చేసిన వాగ్దానాలు 100కి 100 ఫెయిల్ అయ్యారు కదా. ఒకటి, మోదీ గారు ఏమన్నారు? నల్లధనం $trillions తీసుకొచ్చి ప్రతి ఒక్క ఓటర్కి 15 లక్షల రూపాయలు ఇస్తానని 90 కోట్లు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు. 90 మందికైనా 90 రూపాయలైనా ఇచ్చారా? ఇవ్వలేదు. రెండు, ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలని చెప్పి 9 సంవత్సరాలు అయింది, 18 కోట్లు ఉద్యోగాలు, 18 ఉద్యోగాలు చేయలేదు, సృష్టించలేదు, కానీ ఇంకా 18 కోట్ల మంది నిరుద్యోగులు అయిపోయారు. మూడు, రూపాయి డాలర్తో సమానం అవుద్దని చెప్పారు. అప్పుడు డాలర్ 60 రూపాయలు, ఇప్పుడు రూపాయి పాతాళానికి పతనమైపోయి 82 రూపాయలు 85 రూపాయలు అయిపోయింది డాలర్కి. ఇంకొక 15 నెలలు 16 నెలలు పోతే ఒక డాలర్కి 500 1000 రూపాయలు అయిపోతుంది. మరలా అమెరికా వాళ్ళందరూ వచ్చి దేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తానన్నారు. దేశమంతా విడిచిపెట్టి అమెరికాలో అందరూ, విదేశీయులందరూ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొక దేశానికి తీసుకెళ్ళిపోతున్నారు. చైనాను హడలెక్కిస్తానని మోదీ గారు చెప్పారు, నా శిష్యులే కదా. ఆయన కూడా ఇప్పుడు చైనా మనకి చెమట్లు కాచుతుంది, మనం కనీసం చైనా దోచుకుంటున్న ఆ దోపిడీని ఎత్తి చూపించడానికి బీజేపీ ప్రభుత్వం కానీ మోదీ గారు కానీ మాట్లాడలేని పరిస్థితి, సరికదా? మన చుట్టూ ఉన్న 5 దేశాలు, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, మియన్మార్, శ్రీలంక దేశాల్ని చైనా కొనేసి అప్పులిచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేస్తూ నార్త్ ఈస్ట్ అంతా 2400 అడుగులు మొత్తం బార్డర్ని అంతటినీ ఆక్యుపై చేసి కనీసం మన బార్డర్ను మనం కాపాడుకోలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళేటప్పుడు చైనా జీడిపి ఇండియా జీడిపి సమానంగా ఉండేది 33 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు చైనా జీడిపి 18 ట్రిలియన్లు 6 రెట్లు అయితే మన ఇండియన్ జీడిపి 3 ట్రిలియన్లు కూడా కాదు. చెప్పాలంటే నేను ఒక బుక్ రాశాను, సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని. 41 రీజన్స్ మోదీ గారు ఏ విధంగా ఫెయిల్ అయ్యారు, నేను ఏ విధంగా ప్రపంచంలో సక్సెస్ అయ్యాను. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఫెయిల్ అయిందో దేశంలో మోదీ గారు ప్రభుత్వం అలాగే ఫెయిల్ అయిందని ఒకరిని ఒకరు నిందించుకోవడానికే తప్ప, ఇప్పుడు కేసీఆర్ గారు చేసింది కుటుంబానికి 5 లక్షల రూపాయలు అప్పైతే 5 లక్షల కోట్లు, మరి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 56 సంవత్సరాల్లో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే మన మోదీ గవర్నమెంట్ 99 సంవత్సరాల్లోనే 90 లక్షల కోట్లు అప్పు. అంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశము కూడా ఈ 9 సంవత్సరాల్లో అంత పరకేప్ట అప్పు చేయలేదు. ఇప్పుడు శ్రీలంక, సుడాన్,
వెనజువెల్లా బంగ్లాదేశ్ కంటే అద్వానంగా మన దేశం తయారైపోతుంది. 2024లో మోదీ గవర్నమెంట్ బీజేపీని గెలిపిస్తే, 2023లో మరల తెలంగాణ గవర్నమెంట్ని గెలిపిస్తే దేశం రాష్ట్రం ఇంకా దరిద్రం అయిపోద్ది, ప్రతి కుటుంబం నాశనం అయిపోద్ది. ఒక కుటుంబానికి 5 లక్షల కేసీఆర్ గారి ఇవ్వాల్సి ఉండాలి. అంత డబ్బు ఉంటే 5 లక్షల కోట్లు, ఇప్పుడు ఒక కుటుంబానికి 5 లక్షల అప్పు చేశారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మోదీ గారు వెంకటేశ్వర స్వామి మీద స్పెషల్ స్టేటస్ ఇస్తాను, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని చెప్పి నోరు విప్పితే జైల్లో పెడతామని చంద్రబాబు నాయుడు గారిని నోరు ముయించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అన్నారు, మనకి 25 MPలు ఇస్తే మొత్తం గవర్నమెంట్ని కదిపేస్తామన్నారు. ఇప్పుడు పాద పూజ చేస్తున్నా, మసాజులు చేస్తున్నా, మన తెలుగు రాష్ట్రాలకి కనీసం అప్పులు కూడా పుట్టట్లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు 100కి 100 పాలు ఫెయిల్ అయిపోయారని తెలిసే మీరు 64% నన్ను ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు కోరుకుంటున్నారు. కోరిక సరిపోదు. మనం అందరం, మీరందరూ ఒక్కొక్కరు 100 మందికి చెప్పి ఈ వీడియోని వైరల్ చేసి ఆదివారం డిసెంబర్ 18 మధ్యాహ్నం 4 సాయంత్రం 4 గంటలకు 3-8-2 అప్రజిత్ కాలనీ అమీర్పేట హైదరాబాద్ వచ్చి గ్రామం మండలం నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి, నాతో కలిసి పనిచేయాలని గద్దరన్న ఏ విధంగా, శ్రీకాంతాచారి తండ్రి ఏ విధంగా మన పార్టీలో చేరారో, తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన ఈ బీజేపీ పార్టీని, బీజేపీ బి పార్టీ అయిన టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేకపోతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరకు బి పార్టీగా ఉండి 8 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడుతుంది, మరల బి పార్టీగా కలిసిపోతుంది బీజేపీ. కనుక తెలుగు 15 కోట్ల ప్రజలారా, మనకి బీజేపీ వద్దు, బీజేపీ బి పార్టీలు వద్దు, ఇప్పుడున్న ఏ పార్టీలు వద్దు, ప్రజాశాంతి పార్టీలోని చేరండి, 100 మందిని చేర్పించండి, మీ ఓటు వేయండి, 10 మందితో ఓటు వేయించండి, మీరు ఒక కోఆర్డినేటర్గా మారండి. మీడియా మిత్రులారా, రాష్ట్రాన్ని దేశాన్ని ప్రేమించిన మీరు ఈ వీడియోని మీరు ఛానల్లో చూపించి మన తెలుగు సత్తా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా దేశాల్లో చూపించారు, ప్రపంచమంతా మన తెలుగు సత్తాను చూపించి దేశమంతా 15 కోట్ల తెలుగు ప్రజలు 150 కోట్ల ఇండియన్స్కి చెప్పి 200 దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కొద్దిగా నిద్రపోయి ఎక్కువగా కృషి చేసి నా వలె మీరు కూడా వేదనతో పోరాటంతో రండి, కలిసి పనిచేద్దాం. ఎన్ఆర్ఐస్ మీరు కూడా రండి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబడండి, రాష్ట్రాన్ని రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం, మన సత్తా మనం చూపిద్దాం. ఎవ్వరికీ లొంగకుండా 1200 అమరవీరులు ప్రాణం పెట్టి తెచ్చుకున్న తెలంగాణని మోసం చేస్తున్న ఈ బీజేపీ పార్టీలో మోసగాళ్ళు తప్ప, అవినీతి పౌరులు తప్ప, అక్రమదారులు తప్ప, ఎవరో దోచుకున్న డబ్బు దాచుకోవడానికి తప్ప నీతి నిజాయితీ 1% ఉన్న వారు ఎవరు కూడా బీజేపీ పార్టీలో చేరరు. నాకు మంత్రి పదవి ఇచ్చిన అమిత్ షా గారు, రూపాలా గారు అంటే నేను ఎంత గౌరవం ఉన్నా, నేను చేరానా? ఎందుకు? వాళ్ళ పాలసీలు మనకి, వాళ్ళ పద్ధతులు ఈ దేశాన్ని నాశనం చేయట్లేదా? ఎకానమీని, సెక్యులరిజంని, డెమోక్రసీని, అలాగే ప్రైవేటైజేషన్ పేరులో స్టీల్ ప్లాంట్ మన విశాఖపట్నం 3.5 లక్షల కోటిది 3000 కోట్లకి అమ్మిస్తుంటే ఆపలేదా? గనవరం పోర్టు 19000 కోట్లది 600 కోట్లకి అమ్మిలేదా? అదానీ అనే పేరు మనం వినలేదు. ఈరోజు ప్రపంచంలో 2వ ధనవంతుడిగా 17 లక్షల కోట్లు ప్రైవేటైజేషన్ పేరుతో దోచుకోలేదా? ఇవన్నీ తెలుసున్న మీరు బీజేపీతో పొత్తున్న పవన్కి కానీ, టీడీపీకి కానీ, వైఎస్ఆర్సీపీకి కానీ, టీఆర్ఎస్కి కానీ ఎలా ఓట్లేస్తారు? ఓటు వెయ్యొద్దని ఎలాగ చెప్పకుండా మీరు ఉంటారు? భగత్ సింగ్ లాగా, గాంధీలాగా, అంబేద్కర్ లాగా, పులేలాగా రండి, కలిసి పనిచేద్దాం. మనల్ని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని మనం కాపాడుకుందాం. జై ప్రజాశాంతి పార్టీ. ఒక్కొక్కరు వీరులు, శూరులు కలిపి. థ్యాంక్ యూ.